హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి అంతా సిద్దమైంది బోర్డు మెంబర్లు మెర్జర్ కి పూర్తిస్థాయి అంగీకారం తెలిపినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది ఇందులో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హోల్డింగ్స్ లిమిటెడ్లను బ్యాంకులో విలీనం చేస్తారు విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ కి బ్యాంక్లో నలభై ఒక్క శాతం వాటా ఉంటుందని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ చైర్మన్ దీపక్ పారేక్ తెలిపారు అంతర్జాతీయ స్టాండర్డ్స్ కి అనుగుణంగా బ్యాంక్ ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మెర్జర్ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు విలీనం తర్వాత ఎక్కువ మొత్తంలో దేశీయ సంస్థాగత పెట్టుబడుల్ని కూడా ఆకర్షించడానికి వీలవుతుందని దీనివల్ల బ్యాంక్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని దీపక్ తెలిపారు దేశంలోని ఎనిమిది నగరాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్మించి విక్రయం కాని ఇళ్లు ఫ్లాట్ల సంఖ్య గత మార్చికి ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండుగా ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ తెలిపింది రెండు ఇరవై ఒకటి మార్చి ఆఖరుకు ఈ సంఖ్య ఏడు లక్షల ఐదు వేల మూడు వందల నలభై నాలుగు కాగా ఈసారి మరింత పెరిగింది కోవిడ్ పరిణామాల తర్వాత సొంత ఇంటిపై మక్కువ పెరగడంతో సగటున నలభై రెండు నెలల్లో వీటిని విక్రయించే వీలుందని తెలిపింది ఏడాది క్రితం చూస్తే ఇందుకు నలభై ఏడు నెలలు పట్టేది ఢిల్లీలో మిగిలిపోయిన ఒకటి పాయింట్ సున్నా ఒక లక్షల నివాసాలు అమ్ముడయ్యేందుకు కనీసం ఆరేళ్లు పడుతుందని తెలిపింది హైదరాబాద్లో అమ్ముడవ్వాల్సిన నివాసాలు డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై ఒకటి ఉన్నాయని వీటి అమ్మకానికి మూడున్నరేళ్లు పట్టొచ్చని అంచనా ఇక ముంబైలో రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు నివాసాలు అమ్ముడుపోకుండా ఉన్నాయని నివేదిక తెలిపింది భారత్ నుంచి వస్తువుల ఎగుమతులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రికార్డు స్థాయిలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లుగా నమోదయ్యాయి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి ఇదే సమయంలో దిగుమతులు అరవై ఒక్క కోట్ల డాలర్ల మేర జరగడంతో ఎగుమతులు దిగుమతుల మొత్తం విలువ లక్ష కోట్ల డాలర్లను మించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎగుమతులు సుమారుగా ఇరవై రెండు లక్షల కోట్లు మాత్రమే పెట్రోలియం ఉత్పత్తులు ఇంజనీరింగ్ వస్తువులు ఆభరణాలు రసాయనాలు ఔషధాల ఎగుమతులు భారీగా పెరగడమే ఈసారి వృద్ధికి కారణం దేశాలవారీగా చూస్తే అమెరికా యుఏఈ బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ సింగపూర్ హాంకాంగ్ బ్రిటన్ బెల్జియం జర్మనీ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు జరిగాయి డిజిటల్ ఎకానమీలో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ త్వరలోనే యాప్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది అటు షాపింగ్ తో పాటు చెల్లింపుల కోసం యూపీఐ యాప్ ని టాటా గ్రూప్ త్వరలోనే లాంచ్ చేయనుంది డిజిటల్ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు అడుగు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది అమెజాన్ జియో లాంటి దిగ్గజ సంస్థలకు చెక్ పెట్టేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగా టాటా నియో సూపర్ యాప్ ని ఈ నెలలో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది ఈ యాప్ సహాయంతో కస్టమర్స్ కి ఆకర్షణీయమైన ఆఫర్స్ భారీ బెనిఫిట్స్ టాటా గ్రూప్ అంది మిగతా యాప్స్ అందించే విధంగా లాయల్టీ పాయింట్స్ కి బదులుగా నియో కాయిన్స్ అందించనున్నట్టు సమాచారం